చూసారు కదా ఇలా చివర వరకు వచ్చేసాం సింగిల్ క్రోచెట్ చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ చివర్న మట్టుకు మనం 3 చైన్స్ వేసుకోవాలి 3 చైన్స్ వేసుకొని దాన్ని టర్న్ తిప్పుకోవాలి టర్న్ తిప్పుకొని ఇప్పుడు థర్డ్ లైన్ స్టార్ట్ చేస్తున్నాం థర్డ్ లైన్ మళ్ళీ ఇక్కడ మనం చూడండి 2 స్కిప్ చేయాలి 2 చైన్స్ స్కిప్ చేయాలి ఇక్కడ థ్రెడ్ నిడిల్ మీద థ్రెడ్ తీసుకుంటూ 2 చైన్ స్కిప్ చేసి థర్డ్ చైన్ లో మనం స్టార్ట్ చేస్తాం థర్డ్ చైన్ మనం స్టార్ట్ చేస్తాం 1 2 థర్డ్ ఆ థర్డ్ చైన్ లో మనం ఇప్పుడు థర్డ్ లైన్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ మట్టుకు మనం నిడిల్ మీద థ్రెడ్ తీసుకోవాలి తీసుకొని లో మళ్ళీ చైన్ లో తీసుకొని అప్పుడు మనం ఇలాగా వేసుకుంటూ ఇక్కడ డబుల్ క్రోచెట్ లాగా 2 చైన్స్ మళ్ళీ 2 చైన్స్ తీసుకుంటే ఇక్కడ 1 వస్తుంది కదా ఇక్కడ మళ్ళీ ఇంకోసారి 1 చైన్ తీసుకోవాలి అలాగా ఇప్పుడు ఇక్కడ తీసుకునేది మట్టుకు మనం ఇప్పుడు వేసిన దానికి బ్యాక్ లో మనం బ్యాక్ చైన్ తీసుకోవాలి ఇక్కడి నుంచి సూది మీద దారం తీసుకుని ఇలాగా ఇప్పుడు బ్యాక్ చైన్ లో మనం ఇప్పుడు 4 డబుల్ క్రోచెట్ వేసుకోవాలి 4 అంటే మనం లోపల తీగు అలాగా మనం ఇప్పుడు వేసిన దానికి బ్యాక్ చైన్ లోకి మనం ఇప్పుడు థ్రెడ్ తీసాం మళ్ళీ అలాగా 4 టైమ్స్ తీయాలి మళ్ళీ సూది మీద దారం తీసుకుని 1 టైం అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ టైం సూది మీద దారం తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఆ బ్యాక్ ఎక్కడైతే మనం ఇందాక తీసుకున్నామో అక్కడే తీసుకోవాలి సేమ్ అలాగా 4 టైమ్స్ తీసుకోవాలి మళ్ళీ సూది మీద దారం తీసుకుని థర్డ్ టైం ఇది మళ్ళీ ఆ బ్యాక్ ఎక్కడ తీసుకున్నామో ఇందాక అక్కడే తీసుకోవాలి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అన్నీ ఒక చైన్లోనే తీసుకోవాలి కాకపోతే వేసిన దానికి బ్యాక్ దానిలో తీస్తున్నాం మనం ఇలాగా థర్డ్ టైం తీసుకున్నాం మళ్ళీ సూది మీద దారం తీసుకుని ఫోర్త్ టైం కూడా తీసుకోవాలి తీసుకుని ఫోర్త్ టైం ఇప్పుడు ఫోర్త్ టైం కూడా తీసేసాక ఇప్పుడు ఈ అన్నిటిని కలిపి సూది మీద దారం తీసుకుని లాగేయాలి లోపల చూసారు మొత్తం అన్ని రౌండ్స్లోనూ తీసేయాలి మొత్తం అన్ని రౌండ్స్లోంచి థ్రెడ్ని తీసేసి మళ్ళీ ఒక సింగిల్ చైన్ వేసేసుకోవాలి సింగిల్ చైన్ వచ్చింది కదా దాన్ని కూడా మళ్ళీ సూది మీద దారంతో తీసేయాలి ఇప్పుడు ఇలాగే మళ్ళీ మళ్ళీ 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్లో 2 చైన్స్ మళ్ళీ స్కిప్ చేయాలి థర్డ్ చైన్లో మనం మళ్ళీ తీసుకోవాలి 2 చైన్స్ స్కిప్ థర్డ్ చైన్ తీసుకుంటాం ఈ థర్డ్ చైన్లో తీసుకునేది మటుకు నార్మల్గా తీసుకోవాలి అంటే మనం డబుల్ క్రోచెట్ ఎలా చేస్తామో అలాగా ఫస్ట్ 2 లైన్స్లో